అమరావతి రైతుల పాదయాత్రపై ఆంక్షల తొలగింపు, పాదయాత్రకు అనుమతి రద్దు చేయాలన్న పిటిషన్లపై శుక్రవారం ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు ప్రకటించింది. హైకోర్టు ఉత్తర్వుల్లో ఆంక్షల ఎత్తివేతకు సంబంధించి లంచ్ మోషన్ పిటిషన్పై రెగ్యులర్ కోర్టుకు వెళ్లాలని రైతాంగ సమైక్యను డివిజనల్ బెంచ్ ఆదేశించింది. ఇక మరోవైపు చింతకాయల విజయ కేసులో తొందరపాటు చర్యలు వద్దని సూచించింది. అమరావతి రైతుల మహాపాదయాత్రకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వులపై విచారణ జరిగింది. ఉత్తర్వుల్లో ఉన్న కొన్ని ఆంక్షలను తొలగించాలని న్యాయవాదులు కోరారు. నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్, చైర్పర్సన్ భాగ్యలక్ష్మి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పిటిషన్పై కూడా హైకోర్టు విచారణ జరిపింది. ఈ పిటిషన్లపై సీనియర్ న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, ఉన్న మురళీధర్రావులు వాదనలు వినిపించారు. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను మార్చాలని, పాదయాత్రకు సంఘీభావంగా కలిసి నడిచేందుకు అవకాశం ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్పై వెంటనే విచారణ చేపట్టాలని కోరారు. మరి ఏదైతే రామచంద్రాపురం ఎంట్రై విజయ మరి ఫంక్షన్ హాల్లో రైతులందరూ కూడా అక్కడే స్టే అవుతూ మరి అక్కడి నుంచి వాళ్ళని ఎలవ్ చేయబోవడం ఏదైతే ఉందో, మేము ఇక్కడి నుంచి మేము పాదయాత్ర చేపట్టడానికి ఈ కోర్టు ఆటలకు వ్యతిరేకంగా వీళ్ళు పోతున్నారు. మీరు ఇచ్చినటువంటి ఆ మధ్యంతర ఉద్దేశాలు ఉంటే దాన్ని వాళ్ళు సొంతంగా ఇంటర్ప్రెట్ చేస్తూ కోర్టు ఇచ్చిన 12:30 ఆర్డర్ని మరి వాళ్ళు కోర్టు ఆర్డరు మరి ఏదైతే చేతికి రాకముందే వాళ్ళు మరి పోలీసు యొక్క దురుసుగా ప్రవర్తించేసి రైతులను కూడా ఇబ్బంది పెట్టిన విధానం కూడా కోర్టు తీసుకురావడం జరిగింది. పోలీసుల ఆంక్షల వల్ల పాదయాత్రను వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని రైతుల తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే విచారణ జరపాలని కోరారు. శుక్రవారం మధ్యాహ్నం విచారణ నిర్వహిస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఇరు పక్షాల న్యాయవాదులు ఆచరణ సాధ్యమైన ప్రతిపాదనలతో కోర్టు ముందుకు రావాలని న్యాయమూర్తి ఆదేశించారు. కాగా హైకోర్టులో రైతులు వేసిన పిటిషన్లో మంత్రి గుడివాడ అమర్నాథ్ను కూడా ప్రతివాదిగా చేర్చారు. దీంతో ఈ పిటిషన్లో ఇంప్లీడ్ అయ్యేందుకు గుడివాడ అమర్నాథ్ గురువారం హైకోర్టుకు వచ్చారు. మేము ఈరోజు కోర్టుకు వచ్చినటువంటిది ప్రజాప్రతినిధులుగా మా ప్రాంత ప్రజల తాలూకా ఆకాంక్షల్ని, మా ప్రాంత ప్రజల తాలూకా కోరికల్ని చెప్పేటువంటి బాధ్యత మా మీద ఉంది. దానికి ఏ రకమైనటువంటి ఆటంకం క్రియేట్ చేయడానికి వీల్లేదు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు న్యాయస్థానాన్ని కోరడానికి వచ్చాం. వారు కూడా సానుకూలంగా స్పందిస్తారని చెప్పి భావిస్తా ఉన్నాం. హైకోర్టులో పాదయాత్రపై తొలుత సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో ఆంక్షలు తొలగించాలని డివిజనల్ బెంచ్ లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ఈ పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉందని, అందువల్ల వచ్చే మంగళవారం రెగ్యులర్ గా ఈ పిటిషన్ విచారణకు వేయాలని డివిజనల్ బెంచ్ న్యాయవాదులను ఆదేశించింది. నవంబర్ 1వ తేదీన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరగనుంది. మరోవైపు టీడీపీ నేత చింతకాయల విజయ కేసుపైన హైకోర్టులో విచారణ జరిగింది. విజయ కేసులో ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దని ఆదేశించింది. ఈ నెల 22న మళ్లీ సీఐడీ అధికారులు 40A నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్లోని విజయ నివాసానికి నోటీసులు అంటించారు. ఈ నోటీసులను విజయ న్యాయవాది సతీష్ హైకోర్టులో సవాల్ చేశారు.